ఖమ్మం జిల్లా తల్లిడలో ఓ ప్రైవేటు కళాశాల బస్సు బోల్తా పడింది. అనంతపురంకు చెందిన పీవీకేకే ఇన్స్టిట్యూషన్స్ కు చెందిన 30 మంది ఫార్మసీ విద్యార్థులు సుదర్శన స్థలాల టూర్కు బయలుదేరారు. ఈ క్రమంలోనే భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్తుండగా తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులు ఉండడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కళాశాల ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి చెందినదిగా సమాచారం.